ఇక ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును సవాల్ చేస్తూ ఇవాళ ఆమె భర్త అనిల్ సుప్రీంకోర్టులో కంటెస్ట్ అఫిడవిట్ వేయనున్నట్లు తెలుస్తోంది ఈ నెల పంతొమ్మిదిన కవిత కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసిందని అది సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు ఇక ఆదివారం ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారించారు విచారణ సందర్భంగా ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది విచారణను అధికారులు వీడియో రికార్డు చేస్తున్నట్లుగా తెలుస్తోంది విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఆమె భర్త అనిల్ న్యాయవాది మోహిత్ రావు కవితను కలిశారు అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెబుతూనే తనపై మోపిన అభియోగాలన్నీ అభియోగాలుగానే మిగిలిపోతాయని తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తానని ఆమె వారితో చెప్తారు